షిరిడీలో కొలువు తీరిన సాయిబాబా భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం తిరుమల తర్వాత అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం షిరిడీనే అని చెప్పాలి. షిరిడీ దేవాలయంలో సాయిబాబా అస్థికలు పెట్టారు. ఇదే ఆ దేవాలయం ప్రత్యేకత. నాగపూర్కు చెందిన ఒక సంపన్నుడు శ్రీకృష్ణుడి కోసం పెద్ద దేవాలయాన్ని కట్టడం మొదలెట్టాడట. కానీ బాబా 1918లో దైవ సాన్నిధ్యం పొందడంతో ఆయన అస్థికలు ఆ గుడిలోనే పెట్టారు. అప్పట్నుంచి ఆ దేవాలయం షిరిడీ సాయిబాబా దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే తర్వాత కాలంలో ఆయన సమాధి ముందే బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కానీ దాని దాత ఎవరో అందరికీ అంతగా తెలియదు. స్వామి సాయిచరణ్ అనే సాయి భక్తుడే ఈ పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించాడు. 1889లో గుజరాత్లో జన్మించిన స్వామి సాయిచరణ్ మొట్టమొదట సాయిబాబాను తన తండ్రితో కలిసి 1911లో దర్శించుకున్నారు. ఒక కుండ చేత్తో పట్టుకుని కుష్ఠురోగులకు సపర్యలు చేస్తూ కనిపించిన బాబాను చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ ఆయనకు పరమభక్తుడిగా మారిపోయాడు. 1912 జూలై గురి పూర్ణిమ రోజున బాబా ఆనంద్ కలలో కనిపించి, "నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్పారట." అది మొదలు ఆనంద్ షిరిడీలోనే ఉండిపోయాడు. అలా సాయిచరణ్ సాయిబాబాను రోజూ దగ్గర నుంచి పరిశీలించాడు. ఆ క్రమంలోనే బాబా జీవితంలో అద్భుతాలు ప్రబోధాలు పేర్కొంటూ ఒక పుస్తకాన్ని రచించాడు. బాబా మహాసమాధి అయిన తరువాత సాయి సంస్థానంలోని కార్యకలాపాల్లో ఆనంద్ చురుగ్గా పాల్గొనేవారు. 1954లో షిరిడీ సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ట ఆనంద్ చేతుల మీదనే జరిగింది. 1963లో సన్యాసం స్వీకరించి స్వామి సాయిచరణ్ ఆనంద్జీగా మారి అందరి మన్ననలను పొందారు. ఇదండి సాయి విగ్రహం వెనుకున్న అసలు విషయం. ఇది మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మరింత మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.